ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా ముత్యాల నాయుడు ముఖంలో ఆశ్చర్యం హద్దులు దాటసాగింది నీ పోమిడి నాకేమీ అర్థం కావడం లేదు ఊరు కోసం పూజలు చేసేటోనివి నువ్వు ఊరిని బెస్ట్ బట్టిచ్చేదేంది అన్నాడు పూజారి తల వంచుకొని కాసేపు మౌనంగా ఊరుకొని నానాటికి ఊరు ఉంది ఒళ్ళు గుళ్ళ చేసుకుని కష్టం చేసి బతికే రైతులు ఉండారు తొండల కప్పగించేసి దేశం తొండలకప్పగించేసి పోతా ఉండారు ఇండ్లకు చెదులెక్కించేసి పోతా ఉండారు ఇరవై ఏంల కింద ఇదే ఊర్లో పాలెగాడు మాదిరి బతికిన రైతు ఇప్పుడు దినకూలీ కోసం ఉండాడు ఇరవై ఏండ్ల క్రితం దినకూలీ చేసుకుని బతకతా ఉండినోడు ఇప్పుడు బిచ్చమెత్తుకుంటూ ఈదులు ఉండాడు అన్నాడు అది తెలస్తానే ఉంది ఈ ఊరే కాదు రాజ్యమంతా అంతే దానికి నువ్వేమి చేస్తావు నేనేమి చేస్తాను యముని రాతగాడికి ఆడు బతకాల మధ్యన నువ్వు పులిసిపోయేదేమిటికి అన్నాడు ముత్యాల నాయుడు పూజారి అలాగే తలవంచుకుని మరీ ఊరి ముందర గుడి ఉండేదేమిటికన్నా గుళ్ళో దేవుడుండేదేమిటికీ కంటిని రెప్పమాదిరి కాలిని గోరు మాదిరిగా ఊరును దేవుడు కాపాడాలా ఊరు ఇట్ట ఉంటే దేవుడు ఉన్నట్టా లేనట్ట అని తలెత్తి మరి గుళ్ళో దేవుడు లేనప్పుడు ఆ బొమ్మకు పూజలు చేసేదేమిటికి అన్నాడు ముత్యాల నాయుడు ముఖంలో పేరుకొని ఉండిన ఆశ్చర్యం ఒక్కసారిగా కోపంగా మారిపోయింది అతడు దుత్తను వంచి కల్లును ముంతలోకి పోసుకున్నాడు ముంతను పెదాల కంటించుకుని ఒక్క పెట్టున ఖాళీ చేసి కింద పెట్టాడు ఇదివరకే ఎర్రన్నయ్యుండిన కండ్లు మరింత ఎరుపెక్కుతున్నాయి అతడు పూజారిని గుచ్చిచూస్తూ అయితే నువ్వు ఇప్పుడు అనేది ఏంది గుళ్ళో దేవుడే లేడంటావు గుడిని కట్టించినోడు ఎర్రోడంటావు గుడిని మరమ్మత్తు చేయించినోళ్ళం ఎర్రోళ్ళంటావు అని మీసాల కంటుకొని ఉన్న కళ్ళు చుక్కలను తుడుచుకొని ఎద్దో నువ్వు పూజలు చాలించుకుంటే చాలించుకుంటేవి కానీ దేవుడు లేడనే మాట అనొద్దు వెనుకటి గేవతో పెట్టకపోయేదట్టుండగా ఇంటి ముందర కొచ్చినోని మీదకి కుక్కను ఉసిగొల్పిందంట నువ్వు మాత్రం దేవుడు లేడనే కూతలు కుయ్యొద్దు అన్నాడు అతడు మళ్లీ దుత్తలోని కళ్ళును ముంతలోకి వంచసాగాడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న తాళం చెవి ఎండలో మెరుస్తూ ఉంది ఇంతలో ఈడిగవాడు ఒక కల్లు దుత్తను భుజం మీద పెట్టుకుని వచ్చి ముత్యాల నాయుడు పక్కన దించాడు ముత్యాలనాయుడు తల ఎత్తి ఈడిగవాన్ని చూస్తూ ఇది విన్నావంట్రా ఈడిగోడ గుడిలో దేవుడు లేడంట ఇంకా రేపటినుంచి ఈయన పూజలు చేయడంట తెల్లారిలేసి సుక్కేసుకున్నట్టు మాట్లాడుతూ ఉండాడు అన్నాడు ఈడిగవాడు కిసుక్కున నవ్వి ఏదో జ్ఞాపకం వచ్చినట్టు తల వెనక భాగాన గోక్కొని మామ చెప్పినాడు నిన్న రాత్రి పూజారి కల్లంగడిగాడా అంటూ మధ్యలో ఆపేశాడు ముత్యాలనాయుడు పైకి చూస్తూ ఏమి చెప్పినాడు మీ మామ అన్నాడు ఈడిగవాడు పూజారి వైపు చూస్తూ కాసేపు తటపటాయించి ముత్యాలనాయును పక్కన కూర్చొని గుడ్లు తిప్పుతూ నిన్న రాత్రి పూజారి కల్లంగడికి వచ్చినాడట లోపల కూసోని నల్లగల్లు రెండు సీసాలు తాగినాడంట అన్నాడు ముత్యాలనాయుడు పెదాల దాకా తీసుకెళ్లిన ముంతను కిందకు దించి పూజారిని ఎగాదిగా కాసేపు చూసి చానా దూరం వచ్చినావు భుజం మీదుండే జందం బోగు తెంపేసినావు నోస్టిన నామం గడిగేసినావు అసలు దేవుడే లేదంటా ఉండవు పబ్బిలిగ్గా కళ్ళు దాగేదానికి మొదలుపెట్టినావు అని నేల మీదున్న తాళం చెవిని చేతిలోకి తీసుకుని ఇంక నువ్వు పూజారిగా ఉంటానన్నా ఉండనిచ్చేది లేదు పో ఏమి చేసి బతుకుతావో ఏడ బతుకుతావో బతుకు పూజారి పనిచేసేదానికి మాకు నీ అట్టాటోలో లచ్చ తొంభై మంది దొరుకుతారు అన్నాడు పూజారి మెల్లగా పైకి లేచి నేనొచ్చిన పనైపోయిందన్నా తాళం అప్పగించేసినా ఇంక నేను పోతాను దండం అని చేతులు జోడించి వెనుదిరిగాడు ఆరు రోడ్డు మీద ఎండమావులు లేస్తున్నాయి రోడ్డు పక్కన ఒక సైన్ బోర్డు నాటపడి ఉంది దానిమీద పేరు ఒంటిల్లు అని తెలుగులోనూ ఆంగ్లంలోనూ రాసి ఉంది సైన్ బోర్డును ఆనుకొని టీ కొట్టుంది దాని పైకప్పు తాటి ఆకులతోనూ గోడలు మట్టితోనూ నిర్మించబడి ఉన్నాయి బాయిలర్లో నీళ్లు సలసల కాగుతున్నాయి టీ కొట్టువాడు పటకారుతో బాయిలర్ కింద బొగ్గులను కెలుకుతూ నిలబడి ఉన్నాడు రోడ్డు మీద బస్సులు లారీలు అప్పుడొకటి అప్పుడొకటి చప్పుడు చేసుకుంటూ పరిగెడుతున్నాయి పుల్లిగాడు హరిజనవాడ వైపు నుంచి వస్తూ టీ కొట్టును సమీపించాడు తలపాగాను తీసి కింద వేసి దానిమీద కూర్చొని తిరుపతి బస్సు ఎన్ని గంటలకు వస్తుందన్నా అని అడిగాడు టీ కొట్టువాడు తిరుపతి బస్సులకేమి కరువు గంట గంటకే ఉండాయి తిరుపతి బస్సుతో నీకేం పని అన్నాడు మా ముసలేవుడు తిరుపతికి పోయినాడన్నా ఈ పొద్దుటికి ఆరు దినాలయ్యింది ఈ ఆలకు పత్తాలేడు వాడు సామి దర్శనానికి పోయినాడో తలకోనలో దూకి సచ్చేదానికి పోయినాడో తెలవకుండా ఉంది అన్నాడు పుల్లిగాడు తలకోనలో జాస్తే నేరుగా వైకుంఠమే కదా ఎంత కలగాల కలగాలంత అదృష్టం అని టీ కొట్టువాడు గోడకు వేలాడుతున్న టీ ఫిల్టర్ను అందుకొని నీకో గ్లాసు టీ అయ్యమంటావా అన్నాడు పుల్లిగాడు తల అడ్డంగా ఊపి ఎండకు ఒళ్ళంతా కమిలిపోయి ఉండాది ఇప్పుడు కానీ టీ నీళ్లు తాగితే పేగులు కూడా ఉడికిపోతాయి ఒక సోడా కొట్టి అన్నా అన్నాడు కొట్టువాడు నీళ్ల తొట్టిలో నుండి సోడా సీసా అందుకొని వచ్చినోడంతా సోడా నీళ్లు కావాలని అడిగేటోళ్లే ఎండకాలం రానన్నా వచ్చింది కానీ టీలు కాపీలు ఊరికే ఇస్తానన్నా తాగేటోడు కనబట్టం లేదు అంటూ సీసాను టిష్యూ అని కొట్టాడు పుల్లిగాడు సీసాను అందుకొని ఎన్ని పైసలు అన్నాడు నలభై పుల్లిగాడు సీసాను ఒక పెట్టున ఖాళీ చేసి కింద పెట్టి బ్రేవ్ మని తేంచి దీనమ్మ పిల్ల పేగు సాల్లేదు వెల మాత్రం నలభై పైసలు ఇదే సీసా పట్నంలో ఇరవై పైసలకిస్తారు అన్నాడు కొట్టువాడు ఖాళీ సీసాను తీసుకుంటూ మరి ఇది పట్నంలో తయారై దిగుమతి అయ్యే సరుకాయ్ ఆడ అమ్మినట్టే అమ్మాలంటే ఎట కుదురుతుంది నువ్వు ముందు నలభై పైసలు ఎత్తు అన్నాడు పుల్లిగాడు చొక్కాజేబులో నుంచి రూపాయి నోటు తీస్తూ నువ్వు ఎన్నన్నా చెప్పన్నా ఇట్టాటి సరుకులన్నీ ఈడకన్నా పట్నంలోనే సలీసు అన్నాడు కొట్టువాడు రూపాయి నోటును గళ్లాపెట్టలో వేసి చిల్లర తిరిగిస్తూ పట్నంలో బతుకు అంత లచ్చణంగా ఉంటే ఆడనే ఉండకపోతివా అన్నాడు పుల్లిగాడు మా అయ్యా అర్జెంటుగా ఎలబారి రమ్మని జాబు రాస్తే వచ్చినానన్నా ఏం పనుండి రమ్మన్నాడు తెలవకుండా ఉంది ఎర్రిముండా కొడుకు నన్నిట రమ్మనేసి తిరప్తికి పోయినాడు అన్నాడు వాడు కూడా పట్నం వస్తానంటాడేమో అందుకే రమ్మని జాబు రాసింటాడు పులిగాడు వస్తానంటే దండం పెట్టి తీసుకుపోతానన్నా ముప్పై ఏండ్లుగా పెదనాయుడి దగ్గర రామగోసపడతా ఉండాడు ఇదే ఆకీరు సంవత్సరం ఈ గంగ పండుగతో పెదనాయుడికి రాసిచ్చిన బాండు తీరిపోతుంది నాతో వచ్చేదానికి ఒప్పుకుంటే ఇంటికి చెదులెక్కించేసి ఇద్దరం లారీ ఎక్కేస్తాం అన్నాడు కొట్టువాడు బాయిలర్ కింద బొగ్గులను కెలుకుతూ ఆ పనిచేసి పుణ్యం కట్టుకో పెదనాయుడి దగ్గర జీతగాడుగా చేరి ముప్పై ఏండ్లుగా చాకిరి చేస్తా ఉండాడు కట్టి చేతికొచ్చేస్తా ఉంది ఉడిగిన పాయాక కూసోబెట్టి నీళ్లు పోయి కడుపున పుట్టిన దానికి ఆ పనిచేసి పుణ్యం కట్టుకో అన్నాడు ఇంతలో ఒక బస్సు వృధా చేసుకుంటూ వచ్చి రోడ్డు మీద ఆగింది కోనిగాడు చేతిలో ఒక మూట పట్టుకొని బస్సులోంచి దిగాడు టీ కొట్టువాడు అద్దో మీ అయ్య రానే వచ్చినాడు రా మీ ముసలోనికి నూరేండ్ల ఆయుసరా పుల్లిగా మనం మాట్లాడుకుంటా ఉండగానే వచ్చినాడు అన్నాడు బస్సు మళ్లీ వృధ చేసుకుంటూ బయలుదేరి వెళ్ళిపోయింది కుడి చేతిలో మూటను పట్టుకుని కోనిగాడు రోడ్డు దిగి వచ్చాడు అతని తల నున్నగా క్షవరం చేయబడింది ప్రయాణ బడలిక ముఖం మీద కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది పుల్లిగాడు తండ్రికి ఎదురుగా వెళ్ళి బాగుండావా అయ్యా అన్నాడు కోనిగాడు తన చత్వారపు కళ్లను చిట్లించి చూసి ఎవరూ నువ్వా ఎప్పుడొచ్చినావురా అన్నాడు పుల్లిగాడు మూటనందుకొని నేనొచ్చి ఈ పొద్దుటికి ఆరు దినాలయ్యింది నన్నిట్ట రమనేసి నువ్వు తిరప్తికి పోతివి నీకోసరం దోవ చూసి చూసి ఇంక సాలైపోయింది అన్నాడు వాళ్ళిద్దరూ ఒకరి పక్క ఒకరుగా హరిజనవాడవైపు నడవసాగారు కోనిగాడు ఏ విజయమంటావురా సామి దర్శనం చేసుకుని మరుసదినమే మల్లుకునచ్చొద్దామని సామి దర్శనం చేసుకొని మరుసదినమే దినమే మల్లుకోనొచ్చేద్దామని బయలుదేరితి తీరా ఆడికి పోయినాక ఆడ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఇంత దూరం రానే వచ్చినాం ఇంకా రెండు దినాలుండి అది కూడా చూసిపోదామని చెప్పి అట్టనే ఉండిపోతీ అన్నాడు పుల్లిగాడు అతని బోడితలను చూస్తూ తలనీలాలు కూడా ఇచ్చినావు ఏవని మొక్కోనుంటివి అని అడిగాడు కోనిగాడు నేను మొక్కుకోను లేదు వరపడను లేదు దేవునికే దయబుట్టి వరమిచ్చినాడు అందుకే నిలిచి నిరువున బయలుదేరిపోయి తలనీలాలిచ్చిన అన్నాడు ఏం వరాలిచ్చినాడు మెట్టిన బంగారు కడ్డీలు కనబరిచినాడా అన్నాడు పుల్లిగాడు నవ్వి అట్టాటిదే అనుకో అని కోనిగాడు కొడుకువైపు సగర్వంగా చూస్తూ పెదనాయుడు మిట్టిన యాకరా నేల నాకు పట్టా చేసేస్తాడంటరా అన్నాడు ఎకరా నేల ఎంతకు వెలకు ఊరికేనే ఆ ధర్మరాజుకు వెంకటేశ్వర స్వామి ఆ బుద్ధి పుట్టించినాడు నన్నాళ్ళు పకీరోని మాదిరి బతికితి ఈనాటికి ఆ ధర్మరాజు నేలకు దారుణ్ణి చేసినాడు ఆ పుణ్యార్థుణ్ణి దీపం పెట్టి ఎకరా నేల ఇస్తానని నోటిమాటి అన్నాడుగదా పట్టాగూడ చేసిచ్చినాడా అని అడిగాడు పుల్లిగాడు పట్టా అయ్యేదెంతసేపు అంతా రెడీగా ఉండాది రేపు రిజిస్టర్ ఆఫీసుకు పోయి ముద్దర్లు సంతకాలు వేసేయటమే అందుకే నిన్ను రమ్మని జాబు రాసిన అన్నాడు కోనిగాడు పుల్లిగాడు తనకేమీ అర్థం కాక మధ్యన నేనెందుకు చేసిచ్చేది ఆయన చేయించుకునేది నువ్వు మధ్యన నేనెందుకు అని అడిగాడు చెప్తా ఉండు అని కోనిగాడు తుండుగుడ్డతో ముఖం మీద చెమట తుడుచుకొని ముప్పై ఏండ్ల కింద పెదనాయుడికి బాండు రాసిచ్చినాను కదా ఈ గంగపండకు బాండు తీరిపోతుంది ఈ నుంచి నువ్వు జీతగాడుగా కొలువెక్కాల అన్నాడు నడుస్తుండిన పుల్లిగాడు గబుక్కు ఆగిపోయి అంటే నేను కూడా మాదిరిగా ముప్పై ఏండ్లు పెదనాయుడి దగ్గర జీతగాడిగా పడుండాలంటావు అన్నాడు హౌ నువ్వు జీతగాడుగా కుదిరితే ఆయన ఈ ఎకరా పట్టా చేసేస్తాడు పుల్లిగాడు కోపంగా ఇందుక నువ్వు నన్ను రమ్మని రాసింది ఇట్లని తెలుసుంటే నేను ఊర్లో అడుగే అడుగేపెట్టకబోదును ఇట్లని తెలుసుంటే నీ జాబుకు అగ్గిపుల్ల గీసిపెట్టుందును అని మళ్ళీ సాగబారి నా పానం పోయినా సరే నేను జీతగాడుగా ఉండను కయ్యలు సంపాదించాలని నీకంత తీపరంగా ఉంటే నువ్వే ఇంకొక ముప్పై ఏళ్ళు జీతగాడుగా ఉండు అన్నాడు కోనిగాడు కొడుకు భుజం పైన చెయ్యి వేసి కయ్యల నాకేమిటికిరా నేనేవి ఎల్లకాలం గూటం కొట్టుకోనుండబోతానా ఈ పొద్దు రేపు గుంతలోకి పోయటోని నేను పోయినాక అవి నీవే కదరా అన్నాడు పుల్లిగాడు తన భుజం మీదున్న తండ్రి చేతిని తోసివేస్తూ కయ్యలు కావాలని నేను అడిగి తిన కయ్యలు సంపాదించి పెట్టవని నేను నీకు జాబు రాస్తినా అన్నాడు కోనిగాడు మళ్లీ కొడుకు భుజం మీద చేతులేసి బలవంతంగా ఆపి నువ్వు ఒప్పుకుంటావనే నమ్మకంతోనే పెదనాయుడికి మాటిచ్చినాన్రా నేను వయసుడిగి మూలవడిపోయినా నేను సచ్చే ముందు నువ్వు ఒక చెయ్యకపోతేనే అనుకుంటా ఉంటే ఈ పొద్దుటికి పెదనాయుడు ధర్మరాజు మనకి దోవ చూపించినాడు కళ్ళకద్దుకొని పట్టా చేసుకోకుండా ఈ ఎర్రి మాటలేవటికి అన్నాడు చూస్తుండగానే పుల్లిగాని కళ్ళలో కోపం మాయమయ్యింది అతడు మళ్లీ నడవడం ప్రారంభించి అయ్యా నువ్వు ఎర్రి కాలంలో పుట్టినోడివి ఎర్రోడిగానే బతికి నోడివి నేను నాలుగు రాజ్యాలు తిరిగినోడిని నాలుగు ఎవ్వారాలు చూసినోడ్ని నేను చెప్పేదీను ఎకరా రెండెకరాలు నమ్ముకొని రైతులు బతికే కాలం ఎల్లిపోయింది మర్రి మాను కింద ఎంపిలి చెట్టు మొలుస్తుందా మొలవదు ఒకవేళ మొలిచినా పెవళం కాదు ఇది అంతే యానాది మిట్టన పెదనాయుడు భూమి ఇన్నూరు ఎకరాలుండాది మూలన నీది ఎకరా ఆ ఎకరా నేలను అడ్డం పెట్టుకుని నువ్వు బతకనూ బతకలేవు చావనూ చావలేవు అన్నాడు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా